మయన్మార్ అలియాస్ రష్యా నిన్ననే మన భారత ఆర్మీ చీఫ్ నరవణతో పాటుగా మన విదేశాంగ కార్యదర్శి కూడా అక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం వాస్తవంగా అది చైనా గుప్పెట ఉండేది రష్యా ఇదే బర్మ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులని దోచుకుపోతా వాళ్ళకంత రాయల్టీలు ఇచ్చేసి బర్మాని తన ఆధీనంలో పెట్టుకుంది ఒక రకంగా ఇంకోటి ఆర్థిక చట్టంలో ఇరికిచ్చింది ఒక కాబూలీ వాళ్ళ తరహా అందామా లేకపోతే కాల్మనీ వ్యవహారం అందామా అలా సింది అయితే ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారులు కానీ వాళ్ళు అసలు విషయం అర్థం చేసుకున్నారు తమను కూడా ఒక దీనిలాగా తయారు చేసేద్దాం అనుకుంటున్నారు టిబెట్ లాగా అన్నటువంటిది అర్థం చేసుకున్నాక వాళ్ళు ఎదురు తిరగడం ప్రారంభించారు రష్యా సహకారం అడిగారు భారత్ సహకారం అడుగుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలలో అక్కడికి వెళ్ళారు మనవాళ్ళు ఏం జరుగుతుంది అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రొజెక్షన్ ఏంటంటే మయన్మార్లో ఓ పక్కన ఆయుధాలు అమ్ముతూ మరో పక్కన నాటకాలు ఆడుతున్నటువంటి దానికి ప్రతిగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి నేరుగా మయన్మార్కి డబ్బులు ఎవడిచ్చేవాడు లేడు కాబట్టి ఇస్తాను చైనా దగ్గరికి పోయింది కాబట్టి ఇప్పుడు భారతే సహాయం చేయడం ప్రారంభించింది ప్రస్తుతం ఆరు వేల మిలియన్ డాలర్ల ఆయిల్ రిఫైనరీలు నిర్మించడానికి భారతదేశం ముందుకు వచ్చింది దానికి నిన్న అంగీకారం కూడా లభించింది అన్నటువంటి మాట వినబడుతోంది ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాలంటే త్రూ మయన్మార్ ద్వారానే సాధ్యం మయన్మార్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో అన్నీ ఖాళీగా ఉండటం మనము అది పట్టించుకోకపోతూ ఉండటంతో ఇప్పుడైతే పట్టించుకుంటున్నాం రీసెంట్గా ఆ మయన్మార్లోనే ఉన్నటువంటి ఉగ్రశిబిరాల మీదనే మనం అటాక్ చేసాం ఫస్ట్ టైం అటాక్ చేసిన తర్వాత మా భూభాగంలోకి వచ్చారని చెప్తూ మీరు మేము మిత్రులం కదా మీరు ఆ ఉగ్రవాదుల్ని మేము కాపలా కాయాలి కాపాడుకోవాలని అనుకోవట్లేదు మీరు మాతో కలిస్తే ఇద్దరం కలిసి చేద్దాం అంతేగాని మీరుగా వస్తే కొద్దిగా మాకు ఇబ్బంది అని చెప్పడం దాంతో అదే మయన్మార్ అలియాస్ బర్మా చెప్పడం దాంతో మనవాళ్ళు వాళ్ళు కలిసి మళ్ళీ దాన్ని తుదముట్టించడం అసలు దాన్ని పెంచి పోషిస్తుందే చైనా అన్నటువంటిది మయన్మార్కు సంబంధించిన సైనికాధికారి వెళ్ళి రష్యాలో చెప్పినటువంటి నేపథ్యంలో లేటెస్ట్గా వాళ్ళ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు కూడా సహకారం అందించడానికి సిద్ధపడి ఆర్థిక చట్టంలో నుంచి బయటకు రమ్మని చెప్తున్నారు మరి వస్తుందా లేదా అనేది చూద్దాం